చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా వైద్యం చేయించుకోవాలన్నా అక్కడి ప్రజలు నదిని దాటాల్సిందే సమయానికి బోట్లు ఉంటే సరే లేదంటే నడుములోతు నీళ్లలో ప్రాణాలకు తెగించి బొడ్డుకు చేరాలి బ్రిడ్జ్ నిర్మించాలి అని స్థానికులు ఏడు వందల తొంభై నాలుగు రోజులు పెద్ద ఉద్యమమే చేశారు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇక్కడి ప్రజల తలరాతలు మారేనా శ్రీకాకుళం జిల్లా బాలారిష్టాలు తప్పడం లేదు ఈ బ్రిడ్జ్ ప్రతిసారి ప్రతిపాదనలకే పరిమితమవుతోంది రహదారి కష్టాలు తీర్చాలని వాల్తేరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు ఇదే డిమాండ్తో ఏడు వందల తొంభై నాలుగు రోజులు నిరసన దీక్షలు చేపట్టారు ర్యాలీలు జలదీక్షలు ధర్నాలతో తొక్కారు అయినప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యం తాజాగా ప్రభుత్వం ఎనభై ఏడు కోట్ల అంచనాలతో వాల్తేరు వంతెన నిర్మాణానికి సంకేతాలు ఇస్తూ ఉండడంతో స్థానికుల్లో కొత్త ఆశలు చిగురించాయి సంతకవిటి మండలం బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మించి దశాబ్దాల కలను నెరవేర్చాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు ఈ నీ దాటిన కారణం అంటే మాకు అవతల అవసరాలనే కా దా దాటుతున్నాం కానీ మరి దాటినాక ఎక్కడ అవకాశం మాకు లేకపోతుంది మరి ఎంతమంది పేదలు పెద్దలు ఉండి ఇలా చేస్తాను మరి మేము ఈ పేదలను ఏట్ అనుకోవడం ఈ పెద్దలు నేట్ అనుకోవడము ఇలా చేయవచ్చునా ఏదో ఒక పరిష్కారం పెట్టాలి ఇలాంటి అడవిలో నున్నట్టు మేము ఎలాగెళ్తాము ఎలాగొస్తాము అయితే బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మిస్తే యాభైకి పైగా గ్రామాల ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణం చేపట్టేందుకు సాయిల్ టెస్టింగ్ చేయించారు కానీ ప్రతిపాదిత వంతెన మాత్రం నారాయణపురానికి తరలిపోయింది దాంతో వాల్తేర్ బ్రిడ్జ్ నిర్మాణం కల నెరవేరలేదు బలసల రేవు నుంచి ఇసుకలపేట వరకు వంతెన నిర్మాణం చేపడితే బహుళ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు శ్రీకాకుళం ఆముదాల వలస పట్టణాలకు రావాలంటే చుట్టూ నలభై నుంచి యాభై కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందంటున్నారు స్థానికులు విద్య వైద్యం పలు పనుల కోసం నాగావడి నది దాటాల్సి వస్తుంది బోట్లు అందుబాటులో లేకపోతే నీళ్ళలో నదిని దాటాల్సి వస్తుందని వాపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం శ్రీకాకుళం వెళ్ళాలా యువతలు నారాయణపురం కలిసి వెళ్లాలా పాలకొండ రూట్ని వెళ్ళాలండి గొప్ప ఇబ్బంది పడుతున్నాం అండి ఈ రోగ ఏ రూలు పోయి ఇలాంటివి ఉంటే ఎటు వెళ్ళడానికి స్థానం లేకుంటుంది అండి మిటీ టైం కాని ఇది పాస్ అయి ఉన్నదే ఇది ఉనికిది వచ్చిన వాళ్ళందరూ ప్రతి నాయకుడు రావడం ప్రతి నాయకుడు అంటే తిరగడము ప్రతి నాయకుడు అంటే ఓట్లు వేయడం ఓట్లు వేసుకొని వెళ్ళిపోతే శాతం అనము చెయ్యి కానీ వెళ్ళిపోవడము వెళ్ళిపోయి టొంకులు టొంకుని ప్రభుత్వం మమ్మల్ని ఇచ్చేసింది భూములు పోనాయి పొట్లు పోనాయి ఆ తర్వాత ఈ బ్రిడ్జి వల్ల మాకు ఎంతో సుఖమందని కోరినాం కానీ మరి ఇప్పుడు పర్టికులర్ చేసుకోలేదు వాల్తేరు దగ్గర బలసల రేవు మంత్రి నిర్మాణం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవోని విడుదల చేసింది కానీ వంతెనకు సంబంధించి నిధుల విడుదల టెండర్ల ప్రక్రియ ఖరారు కాలేదు దాంతో వంతెన పెండింగ్లో పడింది తాజాగా ఎనభై ఏడు కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం ఆర్థిక క్లియరెన్స్ ఇస్తారని స్పీకర్ తమ్మినేని ప్రకటించడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే సంతకవిటి జీ సిగడాం పొందూరు రేగిడి రాజాం ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వ్యాపారులు ఉద్యోగులు వలసతో పాటు నరసన్నపేట హైవేకు చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది దశాబ్దాల కాలం నాటి ఇక్కడ బలసల రేవ్ వంతు నిర్మించాలని దశాబ్దాలుగా మా పూర్వీకులైతేనేమి మేమైతేనేమి మా భావితరాల కోసం పోరాటం చేస్తున్నాం కోరుతున్నాం దయచేసి ఇక్కడ బల్సల్ రేవు వద్ద వద్ద వంతిని నిర్మించి మా అందరి కళ సహకారం చేయాలని మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం నేను ఎప్పుడు రెండు సంవత్సరాల ఎప్పుడు చేస్తారు క్లిష్ట పరిస్థితి వచ్చింది దేశ రాష్ట్రంలో నీళ్ళు ఖజానా అయిపోయింది ఎప్పుడు ఎనభై ఏడు కోట్లతో వేసారు ఎస్టిమేషన్ ఎనభై ఏడు కోట్లు కూడా వేసి ఆగిపోయింది స్వాయిల్ టెస్టింగ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు